ఏ ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం దేశ రాజకీయాలు ఒక ఎత్తు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంకో ఎత్తు ఇది ఖచ్చితంగా కాస్త ఏ మాత్రం రాజకీయం తెలిసినా అర్థమవుతున్నా చూస్తున్న వాళ్ళకి ఇట్టే అర్థమవుతుంది నిజంగా చేసిన పనిని చెప్పి చేసిన మంచిని చెప్పుకుని ప్రజల్ని ఓట్లు అడగడం అనేది నిజంగా ఒక రాజకీయం అంటారు దాన్ని కానీ చేసింది కాకుండా మభ్యపెట్టడం అరాచకం సృష్టించడం నోరెత్తిన వాళ్ళ మీద అక్రమ కేసులు నియంత్రించడం అలాగే సోషల్ మీడియా వేదికగా ఉన్నది ఉన్నట్టు లేదా లేనిది ఉన్నట్టు ఇలా కనికట్టు చేసి ప్రజల్ని మాయలోకి మభ్యలోకి పెట్టడాన్ని రాజకీయం అంటారు చేసింది చెప్పుకోవాలి ఇదిగో ఇది పలానా చేసాం నాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి అని అడగాలి అది కాకుండా నోరెత్తిన వాళ్ళని సోషల్ మీడియా వేదికగా విష ప్రచారానికి తెరతీయడం దీని అంతా కూడా నీచ రాజకీయం అంటారు కానీ నిజంగా ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజుల నుంచి చూస్తున్న పరిణామాలు కానీ జరుగుతున్న పరిణామ క్రమాన్ని కానీ మనం గమనిస్తే దీనికి ఏమాత్రం తీసిపోదు నిజంగా కొంత మనం జాగ్రత్తగా గమనిస్తే అధికార పార్టీ వైసీపీ ఒక వ్యూహంతో వెళుతోంది సో ప్రతిపక్షాలే టార్గెట్గా కేసు మీద కేసు కేసు మీద కేసు పెడుతున్నారు ఒక దాంట్లో వాళ్ళు తప్పు చేయలేదని నిరూపించుకుని వచ్చేలోపు ఇంకొక కేసుని తెర మీదకు తెస్తున్నారు అది కూడా తేల్చుకుని బయటకు వచ్చేలోపు మరొక కేసును మీదకు తెస్తున్నారు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసు అది కోర్టులో ఉంది సో ఏం జరుగుతుందనేది ఉత్కంఠ ఇంకొక పక్కనేమో మళ్ళీ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు ఏపీ ఫైబర్ నెట్ కేసు నిన్న కూడా మనం చూడొచ్చు వాహనమిత్ర పథకానికి సంబంధించి బటన్ ఒక్కడానికి వెళ్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయన నోట్ల నుంచి జాలివారిన మరొక అంశం నీరు చెట్టు పథకం కింద నిధులు దుర్వినియోగం అయ్యాయి నరేగా నిధులు దుర్వినియోగం అయ్యాయి అంటూ మళ్ళీ హింటిచ్చారు అంటే మళ్లీ కేసులు ఫైల్ అవుతున్నాయి అలాగే హెస్ఎండ్ భూముల అంశానికి సంబంధించి ఇప్పటికే కేసెస్ ఫైల్ అయి ఉన్నాయి మాజీ మంత్రి నారాయణ లాంటి వాళ్ళు వెళ్లారు కి సంబంధించి వాళ్ళంతా ఏం జరుగుతుందనేది చూస్తున్నాం మళ్ళీ నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం అవన్నీ చెప్పడం మళ్ళీ ఆ కేసెస్ కూడా వరుసగా ఉన్నాయి అంటే ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి తెర మీదకి తీసుకొచ్చి ఉక్కిరి బిక్కిరి చేసి ప్రతిపక్షాల అక్రమ కేసులే టార్గెట్గా సామాన్యంగా ఈ కేసుల వ్యవహారం ఎలా ఉంటుందంటే ఒక కేర్లో ఇలా ఉన్న పై కోర్టుకు వెళ్ళటం లేదా నిజంగా మనం దేశంలోనే చూస్తున్నాం శిక్షలు పడిన వాటికి కూడా మళ్ళీ అప్పర్ కోర్ట్స్కి వెళ్ళి వాయిదాలు తెచ్చుకుని లేకపోతే ఏదైనా తెచ్చుకుని పుణ్యకాలం అంతా గడిచిపోతూ ఉంటుంది సో వీటి చుట్టూతూ తిప్పడాన్ని ఒక వ్యూహంగా అధికార పార్టీ ప్రతిపక్షాలని టార్గెట్గా చేస్తూ జనరల్ జనరల్గా ఈ రోజుల్లో ఈ ఒక్క అంశమే కుదరదు రెండు మూడు వ్యూహాలు ఒకేసారి ఎగ్జిక్యూట్ చేస్తేనే ప్రతిపక్షాలు ఉక్కిరి బిక్కిరి చేయొచ్చు సో కేసుల అంశం ఒకటి అలాగే మనం జాగ్రత్తగా గమనిస్తే గత ఎన్నికల్లో వైసీపీకి ప్లస్ అయిన అంశం సోషల్ మీడియా సోషల్ మీడియాలో వచ్చిన అంశాలన్నింటినీ కూడా ప్రజలు నిజంగా నమ్మారు కుల మతాల మధ్య విభేదన క్రియేట్ చేయడంలో పీకేటీ మారో సక్సెస్ అయింది కానీ ఇప్పుడు అవన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా మబ్బులు విడిపోతున్నాయి కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఇంకొక అడుగు ముందుకేసింది అధికార పార్టీ సామాన్యంగా సోషల్ మీడియాలో ఈరోజు చెప్తే ఎవరి నమ్మేవి లేదండి ఎవరు ఎవరి కోసం పనిచేస్తున్నారు ఎవరికి ఎవరి కోసం తెర వెనక ఏం జరుగుతుంది అనేది ఒకళ్ళు పడితే ఇంకొకళ్ళు దాన్ని నిజం ఇది అని చెప్పేస్తున్నారు లేదా దీని వెనకాల వ్యూహం ఇది అని ఇంకొకళ్ళు చెప్పేస్తున్నారు కానీ ఇక్కడ మనం గమనిస్తే అధికార పార్టీ ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన బటన్ నొక్కినా ఒక కార్యక్రమానికి వెళ్ళినా సభ పెట్టినా ఆయన ఒక్క అంశం మీదే మొత్తం తెర మీద అంతా కూడా ప్రజల్లోకి తిప్పుతూ ఉంటారు దాన్ని ప్రజల్లోకి ప్లాట్ చేస్తూ ఉంటారు మనం దాన్ని ఆయన ఎక్కించే ప్రయత్నం చేస్తారు అదే డబ్బు 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 చుట్టూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో వెళ్ళినప్పుడల్లా తిప్పుతూ ఉంటారు నేను డబ్బు ఇస్తున్నాను మీ జీవితాలు బాగు చేస్తున్నాను సో ఈ పథకం నొక్కి డబ్బు నొక్కుతున్నాను నేరుగా మీ అకౌంట్లో పడిపోతుంది గతంలో వాళ్ళలా చేయలేదు దేశానికి అసలు ఇవన్నీ మన స్కీముల ఆదర్శం అలా ఒక సెక్షన్ని నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అంటూ ఓట్ కన్సాలిడేషన్లో భాగంగా వాళ్ళందరితో డబ్బు 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 అని మాట్లాడుతున్నారు కాస్త తెలివి ఉన్న వాళ్ళు ఇదేంటరా మన డబ్బు మనకే ఇస్తున్నారు కదా అన్న వాళ్ళని కూడా మళ్ళీ ఇప్పుడు గతంలో ఏ అంశాలు వాళ్ళకి ప్లస్ అయినాయో అదే సోషల్ మీడియాని ఈసారి ఇంకొక రకంగా వాడేందుకు కూడా మళ్ళీ అధికార పార్టీ కొత్త వ్యూహాన్ని తెర మీదకి తెచ్చింది టీమ్ జగన్ అన్న సో ఒక కొత్త యాప్ను తయారు చేశారు ఆ యాప్ ద్వారా ప్రజలందరినీ కూడా అందులో ప్రతిపక్షాలే టార్గెట్గా మళ్ళీ ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు సృష్టించే ఒక మాయా విధంగా దాన్ని తయారు చేశారు ఆ లాస్ట్ టైం చూస్తాం ఈసారి కుదరదు వాళ్ళు అరాచకం చూస్తున్నాం పాలన చూస్తున్నాము లేదా మాకు ఇది ఇలా ఇస్తున్నారు అని అనుకునే లోపు దానికి కూడా డబ్బును ముడిపెట్టారు చాలామంది అంటూ ఉంటారు ముఖ్యమంత్రి గారు మంచి బిజినెస్ మ్యాన్ కాబట్టి ఆయనకి డబ్బుతో ఎలా తిప్పాలి ఎవరితో మైండ్ సెట్ ఎలా ఆడాలన్నది అందరికీ తెలుసు కాబట్టి సో మళ్ళీ దాన్ని కూడా ఈ సోషల్ మీడియా వేదికగా డబ్బు అంశాన్ని తెచ్చారు సో టీం జగన్ అన్న దాంట్లో మనం వింటూ ఉంటాం మల్టీ లెవెల్ మార్కెటింగ్ సో నువ్వు నువ్వొకని జాయిన్ చేయి నువ్వు ఒకటిని జాయిన్ చేయి నువ్వు జాయిన్ చేస్తే నీకింత లేకపోతే వాడి ద్వారా ఎంత ఓ పది మందిని జాయిన్ చేస్తే ఇంత సో ఆ టీం జగన్ అన్న దాంట్లో మనుషులు జాయిన్ చేస్తారు లైక్ లైక్కింత పోస్ట్ కింద మళ్ళీ డబ్బులు అదంతా కనెక్టివిటీ మళ్ళీ ఎక్కువ లైక్లు ఎక్కువ షేర్లు చేసిన వాళ్ళకి లీడర్లు బోర్డులు పెడతాం వాళ్ళకి ప్రైజులు ఇవ్వటం సో మళ్ళీ అక్కడ జాగ్రత్తగా గమనిస్తే పాలన ఈ అంశాలు ఇవన్నీ కాకుండా ప్రజలంతా కూడా మళ్ళీ డౌన్లోడ్ అరే డబ్బులు వస్తున్నాయంట కదరా డబ్బులు 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 చుట్టూ తిప్పినప్పుడు ఏమవుతుందంట మనకంతా కూడా డబ్బు మీదకి వెళ్ళిపోతుంది కానీ తప్పప్పులు ఆలోచించే విచక్షణ కానీ లేకపోతే పాలన ఎలా ఉందన్న పాయింట్ని మళ్ళీ కొంత సైడ్ ట్రాక్ అవుతుంది అంటే ఒక సెక్షన్ని మళ్ళీ అలా పాలన పరంగా అంశాలు ఇలా సో ఎక్కడికక్కడి ఎక్కడికక్కడ ఒక వ్యూహంతో ఆయన వెళ్తున్నారు అక్రమ కేసులు లేకపోతే ఆ ఒకప్పు పుణ్యకాలం జరిగిపోతుంది కాబట్టి ప్రతిపక్షాలందరినీ ఆ టార్గెట్ లేదు సోషల్ మీడియాలో ఈరోజు చేతులు అరచేతిలో ఫోన్ వచ్చేసింది ఏ అంశం కావాలన్నా మనం టకటక చూసుకుంటున్నాం కాబట్టి సో ఒక సెక్షన్ అంతా ఇలా కాంట్రే కాన్సన్ట్రేట్ చేసే విధంగా మరొక పక్కన సందగ్లో సడేమిలాగా ఆయన చేసే పనులు ఆయన చేసుకుంటారు వ్యవహారం నుంచి తెర వెనక జరిగిపోతూ ఉంటుంది అలాగే టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించిన అంశాల విషయంలో కూడా జాగ్రత్తగా గమనిస్తే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ మేము కలిసి పోటీ చేస్తామని చెప్పి ములాఖత్ అయిన తర్వాత అనౌన్స్ చేశారో అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గతంలో లోకేష్ అన్నవో చంద్రబాబు అన్న విమర్శలను అవన్నీ తెర మీదకి తీసుకొచ్చి వైరల్ చేయడం లేదా చంద్రబాబు పవన్ అన్నవో లోకేష్ పవన్ అన్నవ్ ఇలా అన్నీ తీసుకొచ్చి వైరల్ చేస్తున్నారు కానీ ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీగా చెప్పాడు సిద్ధాంతపరంగా లేదా విభే ఆ పాలసీల పరంగా విభేదాలు ఉంటాయి కానీ వ్యక్తిగతంగా ఏ ఉంటాయి అవి ఎక్కడా కూడా సైట్ ట్రాక్ చేసి ఈ అంశాలను తెర మీదకు తెచ్చి వైరల్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది సో ఈ ఇద్దరి పొత్తు విషయంలో కూడా కొంత గ్యాప్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది కింద స్థాయి క్యాడర్ ఇవన్నీ చూస్తారు పై స్థాయి క్యాడర్ వాళ్ళు బాగానే ఉన్న గ్రౌండ్లో క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన వాళ్ళ మధ్య కొంత విభేదాలు సృష్టించే అవకాశం ఉంది సరే ఈ అంశం మీద త్వరగానే తేరుకుంటున్నారు టీడీపీ జనసేన నాదన్ల మనోహర్ స్పందించారు ఆయన కూడా సో ఇలాంటి పురుట్లోనే చంపేసే ఉంటాయి జాగ్రత్త అని చెప్తున్నారు గమనిస్తే ఒక రకమైనటువంటి వ్యూహం అన్ని రకాలుగా ఎవరికి ఎలా సెట్ చేయాలనేది అధికార పార్టీ చాలా జాగ్రత్తగా వెళ్తాను అలాగే దసరా నుంచి కూడా ఆయన పాలన అక్కడే అని ఇప్పటికే అనౌన్స్ చేశారు సో వారి పార్టీలో సంబంధించిన ఉన్న విభేదాలని కానీ లేకపోతే అంశాలని కానీ సైట్ ట్రాక్ చేస్తూ వీటి చుట్టూ తినే ప్రజలు తిప్పుతున్నారు అలాగే రేపటి నుంచి వారాహయాత్ర ప్రారంభమవుతుంది ఇప్పటికే అందరి దృష్టి పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎలా ఉంటుంది ఆసక్తికరంగా ఎటువంటి సంచలనాలకి తెరతీసే అవకాశం ఉందనేది ఇంకొక చర్చ అలాగే పద్నాలుగు మందితో టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీని సిద్ధం చేసింది సో వాళ్ళు ఎక్కడైతే చంద్రబాబు అరెస్ట్ అయ్యారో ఆ నంద్యాల్లోనే ఈరోజు టీడీపీ జనసేన అలాగే కలిసి వచ్చే పక్షాలన్నింటితో కూడా ఏకమై ఒక మీటింగ్ పెట్టుకుని భవిష్యత్ కార్యాచరణ కామన్ మినిమం ప్రోగ్రామ్ అనౌన్స్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు ఏం జరగచ్చు అనేది ఒక ఉత్కంఠ మొత్తానికైతే ఒక వ్యూహంతో ప్రతిపక్షాలని కానీ తమకు అడ్డొస్తున్న వాళ్ళందరినీ కానీ ప్రజల మైండ్ సెట్ మూడ్ని ఎలా మార్చేయాలా అని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి వ్యూహాలు ఒక పక్కన సో వీళ్ళు అటు ప్రజల్లోకి వెళ్ళటం న్యాయ పోరాటం ఏకకాలంలో అలాగే మోత మోగిద్దాం అనే ఒక కార్యక్రమాన్ని కూడా ఈరోజు టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సాయంత్రం ఏడు గంటల నుంచి ఏడు గంటల ఐదు నిమిషాలకు ఒక ని ప్లాన్ చేశారు సో గంట కొట్టచ్చు విజిల్ వేయచ్చు రోడ్డు మీద ఉంటే నిరసన తెలపొచ్చు హార్న్ కొట్టచ్చు ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసే ప్రక్రియ వీలు చేస్తున్నారు అంటే ఏ స్థాయిలో నిరసన ఉంది అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మొత్తంగా అటు వైసీపీ చేస్తున్నటువంటి అన్ని ప్రక్రియలు ఏదైతే ఉందో సో ప్రతిపక్షాల టార్గెట్ ప్రజల మనసు మార్చే టార్గెట్ డబ్బు చుట్టూ తిప్పే సైకాలజీ ఇన్ని వ్యూహాలని టీడీపీ జనసేన ఎదుర్కొనే శక్తి ఉందా సో ఏ స్థాయిలో ఎదుర్కొంటుంది న్యాయ పోరాటాలతో ప్రజల్లో క్షేత్రంలోకి వెళ్తున్నప్పటికీ కూడా ఇవి సరిపోతాయా నిజంగా ఏదైతే వైసీపీ చేస్తున్నటువంటి ఈ అంశాలన్నిటి దగ్గర సమాధానంగా టీడీపీ జనసేన దగ్గర ఎటువంటి సుదర్శన చక్రం ఉంది అన్ని చర్చిద్దాం సో ఎవరికి మోత మోగుతుంది అన్నది కూడా అటు ఎవరికి ఒకళ్ళకి వాళ్ళు ట్రోల్ చేసుకుంటున్నారు మొత్తంగా ఈ పరిణామాలన్నీ ఎట్లా చూడాలి ఎటు దారి తీసే అవకాశం ఉంది నిజంగా ప్రజలు ఈ అన్ని విషయాలని గమనిస్తున్నారా వాళ్ళ మనసులో ఏముంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చిన్న విరామం ఈ అంశంపై చర్చ కొనసాగుతుంది చూస్తున్నా అని